ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు. ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చుని ఎంత అంచనా వేయలేము. అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది, లేదు ఇంకొన్ని చోట్ల ఏమో పత్తి కొంత పోయింది, లే మనకి వరి పోయింది, మన పత్తి ఆవులు దాదాపు 90 హెక్టార్లు పోయింది, మనకి దాదాపు 21 మండలాలు ఒక కాకినాడ మన కాకినాడ జిల్లాలో 21 మండలాలు అనుకుంటా, దాదాపు 152 గ్రామాల్లో నష్టం జరిగింది, దాదాపు 8206 మంది రైతులు నష్టపోయారు. వీటన్నిటిని చేస్తున్న ముందు అంటే మీకు యాక్షన్ కావాలా? యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మన సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరితో స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం దృష్టి సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను. అలాగే అంటే ఒకటి అంటే మీకు ఈరోజు మీరు అన్నారు కదా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నాను, అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గుంతలు పొడుచుకొని అడుగుతున్నారు, దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి చెట్లు పడిపోయినా వెంటనే ఎలాంటి ఏదైనా జరిగినా రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం. ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్, అలాగే 42 మంది గజేతగాళ్ళని రెడీగా చేసాం ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్, కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని 24/7 అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక 100,000 మంది, 1,000,000 మంది నిరాశలు అయిపోతారు. ఈ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ అలాంటిది మనకి ఒక్క నేను అడిగేది మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీని బాధ్యత తీసుకోవాలని, అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చి ఆ రంగంలో దూకాలని నేను కోరుకుంటున్నాను. ఏలేరు జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయని మెట్టకి, అదే దుఃఖదాయనిగా మారుతుంది దీని ఆధునీకరణకి. నా కోరిక నేను ఎమ్మెల్యే ఉన్నందులోపు దాన్ని తీర్చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.